బెంగళూరు నుంచి ఉదయ్ మూడోధ్య రెండో వచ్చున్నాం అది ఏంజెల్ ఆఫ్ ద లాడ్ ద బర్నింగ్ బుష్ ఆఫ్టర్ ద మెనీ ప్లేస్ ఇన్ ద బుక్స్ మెన్షన్ స్పోకెన్ విత్ గాడ్ ఫేస్ టు ఫేస్ అండ్ సీన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ముఖాముఖిగా చూశాడు అని నిజానికి ఎక్కడా దేవుడు ఏ కాలం ముందు ఎవరితోనూ మాట్లాడలే మాట్లాడలేదు అన్నది బైబిల్ చెప్పిన నిజం నాన్న అక్కడ కూడా కనబడింది ఎవరు నువ్వు అన్నట్టుగా రాసినట్లుగా ఎక్కడా దేవుడు ప్రత్యక్షంగా రాలేదు అని రాడు మరి ఎవరిని పంపించాడు తన మాటను తీసుకువెళ్ళే దోతలను పంపించాడు దోతలు 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 మాత్రమే రావాలి దోతలు మాత్రమే చెప్పాలి కనుక అక్కడ కనబడింది కూడా పదలో కనబడింది ఎవరైనా కొట్టున్నారు ఎవరు కనబడ్డారు ఇక్కడ చెప్తున్నాడు చూడండి అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం సేనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదోతతో అంటున్నాడు చూడండి మాట్లాడింది దేవుడు కాదండి మాట్లాడింది దేవుడు కాదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు ఏ కాలమందు ఆయన స్వరూపమైన ఆయన స్వరమైన వినలేదు చూడలేదు అని ఖచ్చితంగా బైబిల్ చెప్పేసింది కనుక ఆ విషయాలు మీకు తెలుసు కనుక ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదన్న విషయం బైబుల్లో రాయబడింది కనుక ఒకవేళ మీరు పొరపాటున అక్కడ కనబడింది యహోవాతో ముఖాముఖగా మాట్లాడాను అంటే ఆయన మాటను బట్టి చెబుతున్నాడు అంతే ఆయన మాటను బట్టి ఏనానా కనుక అక్కడ నువ్వు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆ విషయంలో ఏదో దేవుడు డైరెక్ట్గా వచ్చేసాడు దేవుడితో డైరెక్ట్గా ముఖాముఖ్గా మాట్లాడంటే ఏమంటే నేను ముఖాముగ్గా మాట్లాడానంటే ఫోన్లో మాట్లాడినా ముఖాముగ్గా అని అంటాం అంటే డైరెక్ట్గా మాట్లాడడం అంటే డైరెక్ట్ అని చెప్పడానికి మనం పదాన్ని ముఖాముఖి అంటాం ముఖాముఖి అంటే ఏదో దేవుడిదో ఒక ముఖం నువ్వు కూడా ముఖం ఎదురుకుండా పెట్టి మాట్లాడవని కాదండి అక్కడ అర్థం అసలు దేవుడు ముఖం ఎంత ఉంటుంది నీ ముఖం ఎంత ఉంది మనిషి ఏమాత్రం వాడు సైజ్ ఎంత దేవుడి దగ్గర మాట్లాడడానికి కనుక ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు బైబిల్ తెలిసిన వాడు కాబట్టి నేను త్వర త్వరగా చెప్తున్నాడు కనుక నాన్న ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు ఏనా ఒకళ్ళు లేదు చూశాను అని వీళ్ళు చెబుతున్న మాటలను తప్పుడు మాటలు ఒకళ్ళు నమ్మితే అవన్నీ అబద్ధాలు బైబిల్ ప్రకారంగా అవన్నీ నిజాలు మాత్రం కావసమా ఒకళ్ళు నమ్మితే మోసపోతావు కనుక నువ్వు నమ్మి మోసపోద్దు వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం నువ్వు నమ్మి దయచేసి మోసపోకున్నాను ఎవరు ఎప్పుడు దేవుడు దేవుడిని చూడలేదు తర్వాత తర్వాత ప్రశ్న అలాగే ముప్పై ఒకటి పద్దెనిమిది మెన్షన్ గాడ్ గివెన్ టెన్ కమాండ్మెంట్స్ ద ట్యాబ్లెట్ ఆఫ్ ద స్టోన్ ఇన్స్క్రైబ్ విత్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వేలుతో రాయబడింది అని ఇన్ ది సెంటెన్స్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఇన్స్క్రైబ్ ది టెన్ కమాండ్మెంట్స్ ఆఫ్ ద ఏంజిల్ ఆఫ్ ది గాడ్ అంటే దేవుడు రాశాడా దేవదోత రాసిందా అని కనుక నాన్న అక్కడ దేవుడు ఏది వచ్చి ఆయన వేలుతో చేతితో అసలు చేయంత ఆయన పాదమే భూమి మీద పెడితే సరిపోదు ఇంకా ఆయన వేలు తీసుకొచ్చి ఎక్కడ చిన్న బండ మీద రాస్తాడు మోసే చేతిలో పట్టుకొని రెండు పలకల మీద రాస్తాడా అవన్నీ మనుషులకు అర్థం అవడానికి రాయబడిను నాన్న మర్చిపోకండి అవి కేవలం మీకు అర్థం అవ్వడానికి దేవుడు వ్రాయించిన సందర్భాలు మాత్రమే ఏదో దేవుడు వచ్చేసాడు చేతితో రాసేసాడు అసలు ఏదైనా తోటలో మాట్లాడింది కూడా దేవుడు కాదు ఓకే ఒక మాట చూడండి అందుకనే హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చినం పత్రిక రెండో అధ్యాయం రెండో వచ్చినాం ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అంటున్నాడు చూడండి దేవదూతల ద్వారా పలికించే వాక్యం అంతా కూడా అది పదాకీలు కావచ్చు లేదా తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడించిన మాటలు కావచ్చు ఏవైనా కావచ్చు అవన్నీని కనుక ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు ఆయన స్వరము స్వరూపము తెలీదు వినలేదు ఓకేనా you